విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో శ్రీ గురుభవాని పీఠం నుండి ప్రతి ఏటా శృంగవరపుకోట దేవి గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు సైకిల్పై గాని కాలినటకన గాని భవానీలు యాత్రలు సాగిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి తాలూకా కరుణాకటాక్షాలు వీరిపై ఉంటాయని, ఇది తమ నమ్మకమని భవానీలు తెలిపారు. 2002 నుంచి కూడా ఒక 6 సార్లు సైకిల్ మీద అమ్మవారి దర్శనానికి నవరాత్రులు వెళ్ళడం జరిగింది. అలాగే 3 సార్లు దీంతో 3వ సారి పాదయాత్రగా విజయవాడ చేరుకోవడానికి ఈరోజు ఈ భవానీ కృష్ణ భవానీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అలాగే గౌరీనగర్లో వెళ్చిన శ్రీ భవానీ మాట పీఠమునందు ప్రతి సంవత్సరం కూడా శరణ నవరాత్రుల్లో 300 మంది వరకు కూడా అమ్మవారి దీక్షలు చేస్తుంటారు. అలాగే చండీ హోమం దర్శనానికి కార్తీక మాసంలో మాలాధారణ 150 మంది కూడా అమ్మవారి దీక్షలు పూని అమ్మవారి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అప్పట్లో పరిస్థితి వేరే ఉండేది, ఇప్పుడో పరిస్థితి వేరే ఉంది. అలాగే నాలాగే అందరూ ఉండాలనేసి అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. అంతకన్నా నేను జయబాబాని నేను ఇంచుమించు 22 అంతే ఇప్పటికీ 23 సార్లు 20 సార్లు వేసినాను బాబు. సైకిల్ యాత్ర 6 సార్లుగా వెళ్ళాను. సైకిల్ యాత్ర 6 సార్లు యాత్ర ఇది 3వ సారి తల్లి. ఇది నాకు 3వ సారి అమ్మ దయ నాకు ఎప్పుడు ఉంది, అలాగే అందరికీ కూడా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను.